की सांस्कृतिक मंत्रित्व शाख नोडल एजेन्सी ने प्रधानमंत्री अध्यक्षतन जातीय स्थाई निर्वे कार्यक्रम कोसम आजाद अमृत महोत्सव उत्सव कमिटी प्रधानमंत्री अध्यक्ष जो देश में अंदर गवर्नर मेजारिटी मुख्यमंत्री కొంతమంది కేంద్ర మంత్రులు సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కవులు కళాకారులు ఈ కమిటీలో ఉన్నారు। ఆ సమావేశము ఈ నెల 22వ తేదీన జరగనున్నది। ఆ సమావేశంలో ఈ ఆజాద్ అమృత్ మహోత్సవ భవిష్యత్ కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అన్ని రాష్ట్రాలు అన్ని సామాజిక సంస్థలు అన్ని ప్రైవేట్ సంస్థలు మీడియా సంస్థలు ఏ రకంగా భాగస్వామ్యం చేయాలో ఆ విషయంలో కూడా నిర్ణయించి అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యే విధంగా ఆ సమావేశంలో చర్చిస్తాము। ఇప్పటికీ కొన్ని కార్యక్రమాలు నిర్ణయం జరిగినాయి। జనవరి 12వ తేదీ स्वामी विवेकानंद जयंती सदर्भ में देशव्याप्त यूथ ओरिएंटेड एक्टिविटीज निर्वहिंचाలని इప్పటికే कमिटी గతంలో నిర్ణయించింది। ఈ సందర్భంగా 75 కేంద్రాలలో మాస్ ఓరిఎంటెడ్ యూత్ యాక్టివిటీస్ నిర్వహించబోతాము। ముఖ్యంగా వివిధ సామాజిక సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి। ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ లో కూడా పెద్ద ఎత్తున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆజాద్ అమృత్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు। ముఖ్యంగా రామకృష్ణ మిషన్ ప్రత్యేకంగా భారత ప్రభుత్వం యొక్క कल्चर डिपार्टमेंट यूथ अफेयर्स डिपार्टमेंट कलसी रामकृष्ण मिशन अनेक रकाल कार्यक्रम 12వ తేదీ కొనసాగుతుంది। అదేవిధంగా జనవరి 2వ వారమైనటువంటి సంక్రాంతి సీజన్ లో రెండు ప్రముఖ కార్యక్రమాలు భారత ప్రభుత్వము ఈ ఆజాద్ అమృత్ మహోత్సవ సందర్భంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిస్తా ఉంది। ఒకటి కైట్ ఫెస్టివల్ అన్ని ప్రాంతాల్లో నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం। అన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున సహజంగా ప్రజలు ఈ యొక్క కైట్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు ఎగరవేసేటువంటి కైట్ లో ఆజాద్ అమృత్ మహోత్సవ లోగో స్వతంత్ర సమర వీరుల చిత్రాలతో కూడినటువంటి కైట్స్ ను ఉపయోగించాల్సిందిగా గాలిపటాలను ఉపయోగించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము। ఇప్పటికే ఎవరైతే కైట్స్ ఉత్పత్తి చేస్తారో వాళ్ళందరికీ ఆయా కంపెనీలకు ఆయా సంస్థలకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ స్వతంత్ర సమరయోధుల చిత్రాలతో కూడినటువంటి కైట్స్ ను తయారు చేసే విధంగా వాళ్ళందరినీ కోరడం జరిగింది। ఆ రకంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్స్ చాలా అద్భుతంగా ఈ సంవత్సరము అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి నిర్వహించాలని అన్ని సామాజిక సంస్థలు విద్యా సంస్థలు అనేక రకాల అసోసియేషన్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం। దాంతోపాటు ఇప్పుడు ముగ్గుల పోటీలు రంగోలీ మేళాస్ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను। ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో గాని దేశవ్యాప్తంగా గాని ఉన్నటువంటి యువకులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు యువతులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రంగోలీ ఫెస్టివల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాను. ఆ యొక్క రంగోలీ ఫెస్టివల్లో దేశభక్తితో కూడినటువంటి ముగ్గులు వేయాలని, దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంపిటీషన్స్ నిర్వహిస్తా ఉన్నాం. దీనికి అనుగుణంగా ఎవరి ఇంటి ముందు వారు ముగ్గులు వేసుకొని వారు భారత ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక యాప్లో సెల్ ఫోన్ ద్వారానే లోడ్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం ద్వారా అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చే విధంగా వాళ్ళ సెల్ ఫోన్లోకి వచ్చే విధంగా యాప్ను తయారు చేశాం. కాబట్టి అది కూడా త్వరలోనే జనవరి 1వ తేదీ ఆ యాప్ను రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా అది సుమారు 12వ తేదీ నుంచి 16 వరకు కూడా వ్యక్తిగతమైనటువంటి ఆడబిడ్డలు కానీ మహిళలు కానీ మాతృమూర్తులు కానీ తన ఇంట్లో ముందు దేశభక్తి జాతీయ భావనతో స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల నేపథ్యంలో ముగ్గులు వేసి తమ తమ సెల్ ఫోన్ల ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా అందరినీ కోరుతా ఉన్నాను. బీజేపీలు చేసే దగాను మనం రైతులకు చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓయ్యా ఒక మాట అసలు సంగతి చెప్పాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే యాసంగి వడ్లు కొనవా గజ్జెప్పు కొనిపి మీ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి వడ్లు కొనిపించి మాట్లాడు తప్ప నువ్వు సొల్లు పురాణం మాట్లాడితే ఎవరు ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు. ఏందేందో చెప్తాడు ఆయన, అసలు సంగతి చెప్పాడు. మేము అడుగుతున్నది ఏందే, యాసంగిలో వడ్లు కొను గజ్జెప్పు కొనవా. తెలంగాణలో పండేదే బాయిల్డ్ రైస్. ఎండాకాలం మా దగ్గర వేడి ఎక్కువ ఉంటది కనుక మా దగ్గర బాయిల్డ్ రైసే పండుతుంది. నూకలు అవుతాయి, రా రైస్ చేస్తే మొత్తం ఆటనమందం ఇంకెక్కువనే నూకలు అవుతాయి, అది నడవదు మనకు. మాకు పండేది బాయిల్డ్ రైస్. ఇంతకాలం పండింది కదే, ఇంతకాలం కొన్నది కదే, ఇప్పుడు కూడా కొనవా. ఎందుకు ఎగబెట్టినవో చెప్పు. ఈ ఎగబెట్టిన బీజేపీని గ్రామాల్లోకి వస్తే గల్లా బట్టి గట్టిగా నిలదీయాలి. మనం అడగాలి బీజేపీ నాయకులను, ఇంకా ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారే. మీరు ఇచ్చింది ఏంది తెలంగాణకు? బీజేపీలో ఇచ్చిరా? ఉన్న వాటిని కొనమని ఎగబెట్టిండ్రు. 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు. లోయర్ సీనియర్ పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకి ఇచ్చిండ్రు. మా బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇంతవరకు ఇయ్యలే. ఇంకా గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఎగబెట్టింది బీజేపీ పార్టీ. మీరు చేసింది ఏంది? రాష్ట్రానికి చేసింది లేదు కానీ గున్నయి గుంజుకున్నారు. ఉన్న వడ్లు కొనకుండా చేసిండ్రు, 7 మండలాలు గుంజుకున్నారు, లోయర్ సీనియర్ పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఇవాళ మా సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ బయట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇంతకు మించి బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అందువల్ల రైతు సోదరులకు ఇవాళ మనం చెప్పాల్సింది ఒక్కటే, ఈ రైతు వ్యతిరేక బీజేపీకి మనం గుణపాఠం చెప్పాలి. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంది, బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుంది, కానీ రైతులను మాత్రం ఉసుడు పోసుకుంటున్నది. ఈ వడ్లు కొంటే ఏం బాయ్? లక్షల కోట్ల రూపాయలు కంపెనీలకు మాఫీ చేసినావు కానీ ఈ రైతుల దగ్గర వడ్లు కొనడం చేతనైతలేదా? బీజేపీలకు ఎక్స్పోర్ట్ చేయి, రైతుల కోసం కొంత భరించు. మేము భరిస్తలేమా? 1,50,000 కోట్లు నీటిపారుదల రంగం మీద పెట్టినాం రైతుల కోసం, 50,000 కోట్లు రైతు బంధు మీద ఇచ్చినాం, ఉచిత కరెంటు మీద 45,000 కోట్లు పెట్టింది రాష్ట్రం. నువ్వు పెడితే తప్పేంది? కార్పొరేట్ కంపెనీలకు పెట్టడానికి చేతులు వస్తాయి కానీ ఈ పేద రైతులకు ఈ వడ్లు కొనడానికి మీకు చేత కాదా అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ కేంద్రం ఏం చేస్తుందంటే ఇవాళ మన రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది, రైతులను దూరం చేయాలని కుట్ర చేస్తా ఉంది. ఈ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనదే. నేను ముందే చెప్పిన మీకు, స్థానిక ప్రభుత్వం సర్పంచ్ ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి. सर्पंच साहब मंचिगा बुग्गलेसिंड्रु वैकुंठ धामालु कट्टिंड्रु ट्राक्टर्लु कोन्नारु ट्रालीलु कोन्नारु सीसी रोड्लु वेसिंड्रु नल्ललु पेट्टिंड्रु सर्पंचुलु मंचिगा पार्कुलु कट्टिंड्रु इयाला ब्रह्मांडंगा चेस्तारु राष्ट्रम मनम कूडा इयाला इंटिंटिकी मंचि नीळ्ळु इच्चिनां 24 गंटल करेंट इच्चिनां रैतु बंद इच्चिनां रैतु बीमा इच्चिनां रोड्लु वेसिनां मंचि लैंड आर्डर पेट्टिनां మనం చేయాల్సిన పని మనం చేస్తున్నాం మరి ఢిల్లీ వాళ్ళు ఎందుకు చేస్తలేరు నువ్వు వడ్లు కొనే బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటున్నావు ఈ 70 ఏళ్ళకెళ్ళి కొన్న వడ్లు ఇప్పుడు ఎందుకు కొన అంటున్నావు అన్నదే మన ప్రశ్న నిన్న పేపర్ లో చూసినా మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు పండిన వెల్లుల్లి అంటే ఎల్లిగడ్డను మొత్తం రోడ్ మీద పోసి అంటుపెట్టున్నారు కొనే దిక్కు లేదు మధ్యప్రదేశ్ లా ఇక్కడ తెలంగాణ బీజేపీలు మాత్రం బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది మీ దగ్గర కొంటున్నారా మీ మధ్యప్రదేశ్ లా ఆడ ఎందుకు రైతులు రోడ్ల మీద పోసి పంటలు తగలబెట్టున్నారు దానికి సమాధానం చెప్తారా బీజేపీలు దానికి మాత్రం సమాధానం లేదు అబద్ధాలు మాట్లాడతారు బట్టేబాజ్ ఝూటేబాజ్ మాట్లాడతారు బీజేపీలు అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తే ఈ తెలంగాణ గడ్డ మీద చెల్లెలనే విషయాన్ని ఇయాల బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి అయ్యా కిషన్ రెడ్డి గారు కేంద్రం నుంచి మంత్రి అయిన సంతోషం దమ్ముంటే రైతుల మీద ప్రేమ ఉంటే నీ ఢిల్లీ నొప్పించు కానీ రాజకీయాలు చేస్తే నడవదు అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా మనం గట్టిగా నిలదీయాలి వాళ్ళను ప్రశ్నించాలి తెలంగాణలో బీజేపీకి ఇయాల మీకు ఎక్కడిది హక్కు అని నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం ఆలోచించాలి మనమే ఉన్నాం ఇప్పుడు బాలేష్ మాట్లాడి ఎక్కడ సర్పంచ్ ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మోటార్లు గాలో కరెంటు రాకనో నీళ్లు లేకనో బోర్ ఎండిపోతనో రైతు చచ్చిపోతే కనీసం ఎక్స్గ్రేషియా ఇచ్చిన అరే కాంగ్రెస్ వాళ్ళు ఇయాల బయలెల్లిదిగా ఒకటే మొత్తుకుంటున్నారు ఇయాల ఏ కారణం చేత చనిపోయినా గుండెపోటు వచ్చినా అనారోగ్యం వల్ల చనిపోయినా 5 లక్షల రూపాయలు దినాలేళ్ళకు ముందు బ్యాంకులో పడతలేవు ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదా ఈ బీమా 67,669 మందికి ఇచ్చినాం డబ్బులు ఇవ్వాలి మనం ఒక్కరికిద్దరి కాదు 67,669 మంది రైతులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చనిపోతే మనం అందించినాం ఇక కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరారు రైతులు చనిపోతే పైసలు ఇస్తలేరు రైతు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇస్తలేరు మీ మొఖాలకు ఎప్పుడన్నా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీరు పరామర్శించిండ్రా ఒక్క రూపాయి ఎక్స్గ్రేషియా ఇచ్చిండ్రా 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమంటే కూడా మీరు ఒక్కనాడు కూడా కనికరం లేని మీరు ఇయాలొచ్చి పరామర్శల పేరు మీద నాటకాలు ఆడుతున్నారు కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఏ కారణం చేత రైతు చనిపోయినా ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడ లేని విధంగా రైతులకు 5 లక్షల బీమా ఇచ్చింది కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మనం చేస్తా ఉన్నాం